హలో అండి అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు అందరూ బాగున్నారనుకుంటున్నాను ఈరోజు వీడియోలో నేను ఈ ప్యాకెట్స్ తీసుకొని వచ్చానని చెప్పి ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండీ ఇవి రోస్ చేసి పౌడర్ చేస్తున్నాను అనమాట ఇది ఎందుకు ఏంటి అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నానండి మిస్ అవ్వకుండా చూడండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి వచ్చేసి ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్ర ఫిఫ్టీ గ్రామ్స్ సోంపు ఫిఫ్టీ గ్రామ్స్ వామ్ అనమాట ఈ మూడు ఇప్పుడు నేను రోస్ట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆఫీస్కి వెళ్ళాలి కదా వంట చేస్తున్నాను అనమాట ఒక పక్కన అన్నం వండుతున్నాను కొంచమే పెసరపప్పు ఉంది మునగాకు ఉందనమాట ఇంకా పెసరపప్పు శనగపప్పు వేసి పప్పులాగా చేస్తున్నాను యాక్చువల్గా పెసరపప్పు చారు చేద్దాం అనుకున్నాను నిమ్మకాయలు ఉన్నాయి కదా అని కానీ అంత సరిపడా పప్పు లేదనమాట అందుకని చెప్పి శనగపప్పు కూడా కొంచెం యాడ్ చేశాను కొంచెం ఎక్కువ ఉంటుంది కదా పప్పు అని చెప్పి మునగాకు ఇది మా అపార్ట్మెంట్లో ఉందంట మా వాష్మెన్ తీసుకొని వచ్చి ఇచ్చారు అందుకని నిన్న టమాటా మునగాకు వండాను ఈరోజు వచ్చి టమాటా టమాటా వేయలేదు మునగాకు పప్పు చేస్తున్నాను అనమాట నేనైతే ఇందాక ఫిఫ్టీ గ్రామ్స్ ఈచ్ తీసుకొని వచ్చానని చెప్పేసి అన్నాను కదండి అవి రోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ మధ్యన చాలామంది వీడియోస్లో చెప్తున్నారు కదా మనము ఇవి తాగితే వెయిట్ లాస్ అవుతాము అని చెప్పి నేను కూడా ఒకసారి ట్రై చేద్దాము తప్పేముంది ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కదా అని చెప్పి జస్ట్ ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి ట్రై చేద్దామని చెప్పి ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ మట్టికి అనమాట ఇవైతే ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి డ్రై రోస్ట్ ఆయిల్ అవన్నీ ఏమీ వేయకూడదు అనమాట బాబోయి అలా ఉంటుందా ఏంటి అని అనుకున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ముందైతే సోంపు ఫ్రై చేస్తున్నాను అన్నమాట సోంపు మనకి గ్రీన్ కలర్లో ఉంటుంది కదండీ లైట్ గ్రీన్ కలర్ ఇదిగో ఇలా కొంచెం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్నాను ఈ అరోమా అయితే చాలా అంటే చాలా బాగుందండి ఇవన్నీ మనం కిరాణా కొట్టు నుంచి తీసుకొని వస్తాం కదా అసలు నాకు ఆఫీస్లో కూడా ఆ వాము వాసన అలాగే ఉందనమాట అదేంటో తెలియదు కానీ అక్కడ కూడా వామ్ ఉందా అనే ఫీలింగ్ వచ్చేసింది నాకు కానీ వేయించుతుంటే మట్టికి చాలా మంచి స్మెల్ వచ్చింది ఇంకా ఇలాగ ఏపిచ్చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టాను అనమాట ఇవి చల్లారిన తర్వాత మనము మంచిగా పొడి చేసుకోవాలి యాక్చువల్గా ఇది పొద్దున్నే చేద్దామని అనుకున్నాను కానీ ఇంకా నాకు టైం సరిపోలేదు అనమాట ఇంక అందుకని ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత సాయంత్రం పొడి చేసి ఇవి ఎలా చేయాలి నేను డ్రింక్ ఎలా ప్రిపేర్ చేశాను అనేది చూపిస్తాను అనమాట మీకు మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నానండి టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంది ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను కానీ బాగానే ఉంది బాగానే అనిపించింది నాకు మనకి హెల్దీ డ్రింక్స్ ఎప్పుడు కూడా నచ్చవు కదండి అందులో భాగంగానే ఈ డ్రింక్ కూడా మ్యాక్సిమం నచ్చదు అని అనుకున్నాను నేను ఏం చేయలేనులే ఏం తాగలేనులే అని అనుకున్నాను అనమాట కానీ చూద్దాము ఒక ట్రై లేద్దాము అని చెప్పి నేను ఇలా సెట్ చేశాను అనమాట ఫిఫ్టీ గ్రామ్స్ మట్టికే తెచ్చాను యూట్యూబ్లో చూసిన దాని ప్రకారం అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చుకుంటే ఒక టూ మంత్స్ వరకు ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట ఈ మూడు కూడా వాము జీలకర్ర సోంపు ఈ మూడు కూడా డైజెషన్కి సంబంధించినవి కదండి మనం తిన్నది కరిగిచ్చేస్తుంది అది ఫ్యాట్ రూపంలో అలా స్టోర్ ఉండిపోకుండా వెంటనే కరిగిస్తుంది అని చెప్పేసి చెప్పారనమాట చూద్దాము మినిమం టూ మంత్స్ తాగాలంట కంపల్సరిగా తాగితే అప్పుడు మనకి రిజల్ట్ ఉంటుంది అని చెప్పేసి అన్నారు నాకు ఫస్ట్ వెయిట్ లాస్ అవ్వాలి అని ఉంది కానీ నాకు అస్సలు టైం సరిపోవట్లేదు చూద్దాము ఇలాంటి వాటికి ఏమన్నా ట్రై చేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే నాకు ఆఫీస్కి వెళ్ళి వచ్చే ఇవా టైం అసలు సరిపోవట్లేదు అనిపిస్తుంది అనమాట ఇంట్లో పని కూడా నేనే చేసుకుంటున్నాను కదా పోనీ పని అమ్మాయి వస్తుందా అంటే లేట్ వస్తుంది ఇంకా అలాగే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను చూడాలి సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత చల్లారిపోయినాయి కదా మంచిగా టేస్ట్ ఎలా ఉంటుందా అని ఫస్ట్ అయితే రెండు జీలకర్ర పలుకులు వేసుకున్నాను నాకు బేసిక్గానే జీలకర్ర అంటే అస్సలు ఇష్టం ఉండదు కానీ తప్పక చేసుకుంటున్నాను అనమాట ఇది చేదుగా ఉంది జీలకర్ర నోట్లో వేసుకుంటే అది కాకుండా సోంపు వేసుకున్నాను మళ్ళీ సోంపు అయితే తీయగా ఉందండి కొంచెం అమ్మయ్యా అనుకున్నాను ఇంకా ఈ మూడు మంచిగా కలిపేసి మిక్సీ పట్టేస్తున్నాను అనమాట మెత్తగా మిక్సీ పట్టేశాను కొంచెం బరకగా ఉండేలాగా అయితే అసలు చూసుకోవద్దు ఇది ఇంకా మంచిగా మెత్తగా మిక్సీ పట్టేశాను అనమాట ఇదంతా నేను సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత చేశాను ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే ఇది నైట్ టైంలో తాగితే మంచిదంట నైట్ టైంలో అయితే మనము నా ఉద్దేశం ప్రకారం నైట్లో తాగి టెస్ట్ చేసుకుంటేనే నయము ఒకవేళ ఏమన్నా మోషన్స్ అయినా కానీ మనం నైట్ అంతా ఇంట్లోనే ఉంటాం కదా మళ్ళీ డే టైంలో తాగి ఆఫీస్కి వెళ్ళామంటే మనకి ఇబ్బంది అయిపోతుంది కదా అందుకని చెప్పి అలా అన్నాను అనమాట నైట్ టైంలో తాగితే మంచిదంట ఇంకా ఇది మిక్సీ పట్టాను కదా మెత్తగా సీసాలో పోస్తున్నాను అనమాట నేను తీసుకొని వచ్చింది ఓన్లీ యాభై గ్రాములే కదండి ఇంక నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయటే పెడదామని అనుకుంటున్నాను ప్లస్ ఇంకొకటి ఏంటంటే రోజు తాగాలని డిసైడ్ అయ్యాను కాబట్టి ఇంకా మనకి ఇక్కడ కౌంటర్ టాప్ మీద పెట్టేద్దాము ఈ సీసా అని అనుకుంటున్నాను అనమాట ఇలా అన్న అట్లీస్ట్ కొంచెం వెయిట్ లాస్ అవుతానేమో అని ఒక చిన్న హోప్ అంతే అనమాట మొన్న నేను గ్రీన్ కలర్ గౌన్ వేసుకున్నాను కదండి ఆ వీడియో చూసుకుంటే నాకు నేనే చాలా సన్నగా అయిపోయినని ఫీలింగ్ వచ్చింది కానీ పనమ్మాయి మానేసిన తర్వాత అయితే కొంచెం డిఫరెన్స్ ఉంది నేను ఈ పొడితో డ్రింక్ ఎలా తయారు చేయాలో కూడా చూపిస్తానని చెప్పాను కదండి ఒక గ్లాస్ వరకు నీళ్లు తీసుకున్నాను ఇదిగో ఈ గ్లాసు పావు లీటర్ ఉంటుంది అనమాట కానీ దీన్ని మనము ఒక టూ మినిట్స్ అన్న మినిమం మరగబెట్టాలన్నమాట ఒక గ్లాసు వాటర్కి ఈ సైజు స్పూన్ ఉంది కదా ఒక స్పూన్ ఆ పౌడర్ వేసాను అనమాట ఇది ఇప్పుడు మంచిగా మరగబెడతాను ఇలా మరగబెట్టేటప్పుడు కూడా చాలా మంచి స్మెల్ వచ్చింది చాలా బాగుంది బాగా అనిపించింది నాకు ఈ లోపల ఏం చేశానంటే పక్కన గ్లాస్ ఉంది కదా ఆ గ్లాస్లో కొంచెం పింక్ సాల్ట్ వాడతాను కదా నేను ఆ పింక్ సాల్ట్ వేసాను అనమాట నాకు ఏమన్నా పొయ్యి మీద పెట్టి ఇలా మరగబెట్టాలంటే బలి ఇష్టము కానీ అవి పొంగిపోతే ఉంటుంది పని మామూలుగా ఉండదు కొంచెం సేపు హై కొంచెం సేపు లో అలా పెట్టి నీళ్ళని బాగా మరిగించాను కొంచెం నీళ్ళైతే ఇంకినీ కానీ పర్వాలేదు అనిపించింది నాకు మినిమం టూ మినిట్స్ అయితే బాగా మరగబెట్టాలంట సో మినిమమ్ టూ మినిట్స్ మరగబెట్టాను ఈ లోపల స్టెయినర్ తీసుకున్నాను అలాగే నాది గ్లాస్ కదా పొయ్యి అందుకని చెప్పి గాజు పొయ్యి టాప్ అందుకని దాని కింద ప్లేట్ పెట్టాను మళ్ళీ ఈ వేడికి ఆ గ్లాస్ పగిలిపోకుండా ఉండాలి కదా ఇంకా ఈ గ్లాస్లోకి వడగట్టేస్తున్నాను అనమాట కానీ నేను అనుకున్నది చాలా టఫ్ అనుకున్నాను కానీ చాలా ఈజీగా అయిపోయిందండి ప్లస్ కరోనా టైంలో ఇవన్నీ హెల్తీ డ్రింక్స్ బూస్టర్ డ్రింక్స్ కదా పసుపు నీళ్ళులాగా ఉంది చూసారా మూడు కలిస్తే ఇలా ఉందన్నమాట కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇవి షిఫ్ట్ చేశాను అనమాట కింద చూసారా అది అస్సలు నాకు నచ్చదు కానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది మీకు కూడా నచ్చింది అని అనుకుంటున్నానండి మీరు కూడా ఎవరన్నా వెయిట్ లోస్ అవ్వాలి అని అనుకుంటే తప్పకుండా ఒకసారి ఈ డ్రింక్ని ట్రై చేయండి ఇది కూడా జస్ట్ నేను యూట్యూబ్లో చూసి మట్టుకే నేను చేస్తున్నాను నాకు రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అన్న తాగిన తర్వాత మట్టిగా చెప్పగలుగుతాను ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చిందా